ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కరోనా వైరస్ కట్టడి గురించి. జనతా కర్ఫ్యూను యావత్ భారతదేశం పాటించి గొప్ప ఐక్యతను చాటుకుంది. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన వారికి, పాల్గొన్న వారికి కృతజ్ఞతలు. కరోనా వైరస్ నివారణకు ప్రయాణం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. జనతా కర్ఫ్యూ అనేది ఆరంభం మాత్రమే. మన తెలుగు రాష్ట్రాలు ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించాయి. కరోనా ప్రబలకుండా తగు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇటువంటి చర్యలు పూర్తి స్థాయిలో వైరస్ను కట్టడి చేసే వరకు ఉంటాయి. ఇప్పటి నుంచే మన అందరి బాధ్యత మరింత పెరిగింది. కానీ సోమవారం చూస్తే ప్రజలు ఎక్కువగా తిరగడం కనిపించింది. ప్రజలు అర్థం చేసుకోవాలి, కరోనా వైరస్ నిర్మూలనకు మీరే దిక్చూచులు. కరోనా వైరస్ నుండి మన అందరి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే మీ అందరి సహకారం లేనిది జరగదు. నిర్లక్ష్య వైఖరి వల్ల ఇటలీ, ఇరాన్లో జరిగే నష్టాలను వింటున్నాం. కనీసం చనిపోయిన వారిని దహనం చేసే పరిస్థితి అక్కడ కష్టమవుతుంది. రోజు 100 మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రపంచానికే పలు వస్తువులను సరఫరా చేసే చైనాలో పరిశ్రమలు మూతపడడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అత్యవసర వైద్య సదుపాయాలు అందక అమెరికా సైతం కలవరపడుతుంది. మన ఇంటిలో ఏదైనా ఒక వస్తువు లేకపోతే పక్కింటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఏ ఇంటిలోనూ ఆ వస్తువు లేకపోతే ఎక్కడికి పోవాలి? ఈ విధంగానే పలు దేశాల్లో వైద్య సామగ్రి నిల్వలు తగ్గిపోవడం అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. ప్రజల మద్దతుతోనే వైరస్ నిర్మూలన అవుతుంది. మనం అందరం ఉమ్మడి పోరాటానికి నడుం బిగించాలి. ఇండియాలో ప్రమాదకర ఈ మహమ్మారిని 3వ దశకు చేరకుండా చూసుకోవాలి. మనం అందరం ఏకోన్ముఖ లక్ష్యంతో ఆలోచిస్తేనే ఇది సాధ్యమవుతుంది. నగరాల నుంచి గ్రామాలకు ప్రయాణాలు పెరుగుతున్నాయి. గ్రామాలకు కానీ ఈ వైరస్ వ్యాప్తి చెందితే వైరస్ను కట్టడి చేయడం చాలా కష్టం. ఇండ్లలోనే జనం ఉండాలనేది కష్టమైన పనే. కానీ ఈ కష్టాన్ని భరించకపోతే దుఃఖంతో కూడిన కష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మన అందరి క్షేమం కొరకు కొంత త్యాగం చేయాలి. అందరం సహకరించి మన వాళ్ళందరినీ కాపాడుకుందాం. ఇతర దేశాలు మన దేశం గురించి గర్వంగా చెప్పుకునేలా చేద్దాం. తప్పని పరిస్థితులు ఎదురవుతేనే కానీ బయటకు వెళ్ళకండి. వైరస్పై ప్రభుత్వాలు చేస్తున్న ఈ ప్రజాయుద్ధానికి మద్దతునివ్వండి. ఇది ఒకరోజు సమస్య కాదు, నిరంతర సమస్య. అర్థం చేసుకోండి. ఈ వైరస్ గురించి పూర్తిగా తెలుసుకోండి. జాగ్రత్తలు పాటించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.